నా అన్న నా కోసం నా భర్త కోసమే జైలుకి వెళ్ళొచ్చాడు. నాలాగే తను కూడా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలి. నా అన్నకు ఓ మంచి పిల్లని చూపిస్తావనే ఈ ముక్కు. నువ్వు అలా ఓ మంచి పిల్లని చూపించావంటే వచ్చే ఏడు రెండు పోతుల్ని బలిచ్చి పొంగలు పెడతాను. గంట మోగింది కదా, మంచి శకనం. మీ అన్నకి మన స్వామి మంచి పిల్లని చూపిస్తాడు. చెప్పరా, ఇక్కడ తెగ అరుస్తున్నాడు. ఇప్పుడు నువ్వు రాలేదనుకో ఇరిగించేస్తాడు. అందుకే ఇక్కడ ఆపాను. ఓ పది నిమిషాల్లో వచ్చేయి. ఎరా రేయ్, ఇదెప్పుడు పేల్చేద్దామని ఎదురు చూస్తున్నావా? కేవలం నీ స్వార్థం కోసం, నువ్వు పట్టుబడకుండా ఉండడం కోసం పది మందిని అన్యాయంగా పేల్చేసావు కదరా. నువ్వు అసలు మనిషివేనా? డబ్బాసులు పేలడం కొత్త. పని చేసినప్పుడు పేలితే మమ్మల్ని చేయమంటావు. ఏంటి, పని చేస్తున్నప్పుడు పేలిందా? పని చేస్తున్నప్పుడు పేలితే ఎలా పేలుతుందో ఎప్పుడు పేలుతుందో నాకు తెలుసురా. ఏ యాది కేశావ్, నీ మీద ఎవరెవరికి కంప్లైంట్ ఇవ్వాలో అందరికీ ఇచ్చాను. నిన్ను జైల్లో పెట్టించకుండా వదలను రా.